టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య విడాకులు ప్రకటించి 5 నెలలు గడిచింది. ఇప్పటికి వారి విడాకుల అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అని ఉంది. వారు మళ్ళీ కలిస్తే బాగుండు అని ఇప్పటికి వారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత చైతన్యలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా ఏం మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి స్నేహం పెళ్లి దాకా వెళ్ళింది. ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ 2017 అక్టోబర్ 6న హిందూ క్రిస్టియన్ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా సమంత ధరించిన పెళ్లి చీరపై అప్పట్లో తెగ చర్చ జరిగింది. అంతేకాదు ఈ చీర నాగచైతన్యకు సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే. పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న ఆ చీర చైతన్య అమ్మమ్మ రామానాయుడు భార్య దగ్గుపాటి రాజేశ్వరిది. అమ్మమ్మ అంటే చైకి చాలా ఇష్టం. అందుకే ఆమె గుర్తుగా ఆ చీరను సమంత రీమోడలింగ్ చేయించి దాన్ని ధరించింది. ఇందుకోసం సుమారు 40 లక్షల రూపాయల వరకు ఖర్చయిందంట. అయితే పెళ్లిలో అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ పెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. విడాకుల అనంతరం చై అక్కినేని కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలను శామ్ వదిలించుకోవాలనుకుందట. అందుకే ఈ పెళ్లి చీరను తిరిగి నాగచైతన్యకు ఇచ్చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.